స్వామినాథన్ సిఫార్సును అమలు చేసేటువంటి పద్ధతిలో మీరు మొదటి రోజే కనుక అచ్చూరు చేసింటే అసలు ఈ గొడవ ఎందుకు వస్తుందండి? ఒక్క నిమిషం గఫూర్ గారు, గఫూర్ గారు ఒక్క నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రోజున చట్టాలు చేసిన తర్వాత చర్చిద్దామని అంటున్నారు. చర్చించాల్సినటువంటి వేదిక పార్లమెంటు. ఆ పార్లమెంటులో ప్రతిపక్షాలతోటి అందరి సమక్షంలో పెట్టి, ఎందుకంటే దేశంలోని 70 కోట్ల మంది పైగా ఉన్నటువంటి రైతాంగ జీవితాలను శాసించేటువంటి ఈ బిల్లుల గురించి పార్లమెంటులో చర్చించకుండా ఇప్పుడు రైతులతో చర్చించడం ఏంటండి? రైతులు ఎన్నుకున్నటువంటి, దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సిన్సియారిటీ లేదు. ఎంతసేపు ఉన్నా దే ఆర్ కమిటెడ్ ఫర్ అదానీ. ఇప్పుడు చూడండి, అదానికి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు. అదానీ ఆయన గోదాములు కడుతున్నాడు, ఎఫ్సిఐ తరఫున అదాని కొనుగోలు చేస్తాడు. అంటే ఏమిటి, రైతుల యొక్క ధాన్యాన్ని అదానీ దయాదాక్షిణ్యం తప్ప రైతులకు గ్యారంటీ గిట్టుబాటు ధర ఉండేటువంటి పరిస్థితి లేదు. మీరు ఆత్మ నిర్భర పేరుతో ఆత్మ వినాశనమైనటువంటి పద్ధతిలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పోతూ ఉంది. కాబట్టి మీరు చూడండి సార్, ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీస్ అన్ని కూడా దాదాపుగా పెద్దవాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ధాన్యం వ్యాపారం అంతా కూడా అదానికి ఇచ్చేస్తున్నారు, అంబానికి ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా మీరు దేశ ప్రజల పట్ల శ్రద్ధతో లేరు. మీరు ఎంతసేపు ఉన్నా దేశంలో ఉండేటువంటి బడాబడా కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి కార్పొరేట్ల కోసం రైతాంగాన్ని బలి పెడుతున్నారు, రైతాంగాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అతను చాలా క్లియర్, భారతీయ జనతా పార్టీ అతను కావాలని డైవర్ట్ చేసినాడు. దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం ఖాళీ చేయిస్తున్నారు. రైతులు ఎవరు రోడ్డు మీద ఉండకూడదు అని ఏం దుర్మార్గం అండి? భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదా? రైతులు అడగకూడదా? రైతులకు మీరు చర్చలు జరిపి అయ్యా మీకు అష్యూర్ చేస్తాం మేము, మీకు ఇదిగో ఈ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తాం, మండీలు గ్యారంటీ చేస్తాం అనేటువంటి పద్ధతి మాట్లాడడానికి మీకు ఉందండి? ఎంతసేపు ఉన్నా రైతాంగాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భారతదేశంలో రాబోయే కాలంలో కృష్ణమోహన్ గారు చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద మూల్యాన్ని ఇవ్వాల్సి ఉంటది. జనం మాత్రం క్షమించేటువంటి పరిస్థితులు లేరు అని మాత్రం ఆ సోదరి మణికి నేను చెప్పదలుచు. థ్యాంక్ యూ గఫూర్ గారు. సుబ్రాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. కామెంట్ మీ కామెంట్ తో పాటు మీ కామెంట్ ని కొంచెం తగ్గించుకుని ఒక కీలకమైనటువంటి ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు మీరు సమాధానం, ఎందుకంటే రెండో రౌండ్ చర్చ మీతో మళ్ళీ ప్రారంభిస్తాను. మీరు చెప్పదలుచుకున్నటువంటి చెప్తూ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైతులు ఈ ఆందోళనలో ఎందుకని పాల్గొనడం లేదు అనేటువంటిది చాలా కీలకమైన ప్రశ్న, అనేక మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న కూడా ఇది. ఒక పంజాబు, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కొద్దిపాటి బీహారు ఆ ప్రాంతాల నుంచి సంబంధించినటువంటి రైతులు మాత్రమే అక్కడ ప్రధానంగా కనపడుతూ ఉన్నారు. ఎక్కువ వాళ్ళలో కూడా ప్రధానంగా పంజాబ్ రైతులు కనపడుతూ ఉన్నారు. ఈ ప్రశ్నకు ఎందుకని కనపట్టాలా ఇతర, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి రైతుకు ఎందుకు వెళ్ళలా, తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళలా, ఓ కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇట్లా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, ఇక్కడ నుంచి రైతులు ఎందుకని వెళ్ళలేదు, ఇక్కడ పార్టిసిపేట్ చేయడం లేదు అనేది చాలా కీలకమైన ప్రశ్న. మీరు చెప్పదలుచుకున్నటువంటి ఈ సంఘటన సంబంధించి మీ కామెంట్స్తో పాటు దీన్ని ప్రధానంగా అడ్రస్ చేయండి సుబ్రాజ్ గారు, ప్లీజ్ గో అహెడ్. యాక్చువల్గా ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయం అనే సాంప్రదాయం అనుకోండి, ఆధ్యాత్మికం అనుకోండి, ఒక మత భావనల మీద, భావోద్రేకాల మీద మాత్రమే తప్ప భారతీయ జాతీయ ఆత్మ అయిన గ్రామీణము, వ్యవసాయము, అయితే ఆర్థికము, సామాజికము ఈ అంశాల కంటే కూడా ఎప్పుడు భావోద్రేకాలు, కొంత విధమైనటువంటి విద్వేషము దాని కడుపు నుంచి, దాని ఆవిర్భావం నుంచి వచ్చి మీరు కంటిన్యూ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ మూడు అంశాలు ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఇక్కడ హింసాత్మక ఘటనలోని భారతీయ జనతా పార్టీ చెప్తున్న ఏవి కూడా వాళ్ళతో పోలిస్తే పెద్ద హింసాత్మక సంఘటనలు ఏం కాదు. చరిత్ర గత నుంచి చూస్తే, అంటే భారతీయ జనసంఘ ముందు నుంచి చూసినా, లేకపోతే ఇవన్నీ వాళ్ళ చరిత్రలో మొత్తం రక్త పంక్తులమైన చరిత్ర అది. జాతిపితని కోల్పోయిన ఒక దురదృష్టమైన ఆభావజాలం నుంచే ఇన్స్పైర్ అయిన వాళ్ళ నుంచే ఇదే జాతిపితను కూడా మనం కోల్పోయాము. సో రక్తము, హింస ఇట్లాంటి పెద్ద మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉదాత్తంగానే ఉందాగానే ఉంటుంది. ఒకటి
రెండోది భారతీయ వాస్తవికత అనేది ఇప్పటికీ అర్థం కాకపోతే, ఇప్పటికీ ఓన్లీ వ్యాపారులు లేకపోతే వెళ్ళి అనుకుంటే కనుక పరిశ్రమకర్తలు అనుకుంటే అది వాళ్ళకే ప్రఫుల్ గారు చెప్పినట్టు వాళ్ళే ముందు చర్చించుకోవాల్సి వస్తుంది. రెండోది, మూడోది యాక్చువల్ గా మీరు చెప్పే మీరు అడిగిన ప్రధానమైన సమాధానం చెప్పే ముందు మూడు అంశాలు ప్రస్తావించుకోవాలి. ఈ బిల్లులు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కాంపిటీషన్ మార్కెట్ యాడ్స్ ని అంటే స్టేట్ గవర్నమెంట్స్ లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ కి బయట కొత్త బయర్స్ కి బయట బయర్స్ కూడా అవకాశం ఇచ్చారు. ఏంటంటే కాంపిటీషన్ పెంచడం అనే ఉద్దేశాన్ని వాళ్ళు ఈ దీంట్లో పెట్టినప్పటికీ కూడా ఈ బిల్స్ లో అసలు ఒక ప్రధానమైన ఒక చారిత్రకమైన రెండు అంశాలని ఈ బిల్లు రూపకల్పన మర్చిపోయారు. ఏంటంటే స్టాండింగ్ కమిటీ ఈ బిల్లు రూపకల్పనకు ముందు ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చాలా రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ అయిన తర్వాత 7 మెంబర్స్ చీఫ్ మినిస్టర్ కమిటీ కూడా మళ్ళీ కూర్చుంది. ఆ తర్వాత ఆ రెండు యాక్ట్లో ఒకటి ఏంటంటే అన్ని స్టేట్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ తో సెవెరల్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ చేయాలనేది స్టాండింగ్ కమిటీ ప్రపోజల్. ఆ కమిటీ ప్రపోజల్ కూడా పట్టించుకోలేదు. దాంట్లో వాళ్ళు ఒక నోట్ చెప్పి పెడతారు, అదేంటంటే ఇట్లాంటి బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. బీహార్ లో 1970s లోనే ఎప్పుడు ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ ని రద్దు చేసిందండి. ఏమని ఏ ఉద్దేశంతో, బయట నుంచి పెట్టుబడులు వస్తాయి, బయట ఓపెన్ అప్ చేస్తే మార్కెట్ ఓపెన్ అప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండే మార్కెట్ యార్డ్స్ కనుక అంటే కూడా ఓపెన్ చేసేసి క్లోజ్ చేసేసి అదే వీటిని కంటే బయట వాటిని ఎంకరేజ్ చేస్తా అన్నట్టుగా అది ఆ చట్టాన్ని రిపీల్ చేసేసింది. రిపీల్ చేసిన తర్వాత జరిగింది ఏంటంటే బయట వాడు వచ్చి ఎవడో మార్కెట్ లో మార్కెట్ కమిటీస్ ని మార్కెట్ యార్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేసి కొత్త మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే క్రియేట్ కాలేదు, ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. కానీ ఉన్న మార్కెట్ కమిటీకి సరైన వసతులు వనరులు లేక మౌలిక వసతులన్నీ కోల్పోయి చివరికి అవి ఎటు కాకుండా అయిపోయి వాళ్ళకి రైతులకి అంతకు ముందు వచ్చే మార్కెట్ ఎష్యూరెన్స్ కూడా తగ్గిపోయింది. అదొక ఎగ్జాంపుల్ ఇస్తూ, సో ఇట్లాంటి వాటికి సంబంధించిన సూక్ష్మంగా చెప్పాలంటే బీహార్ లో కనీస మద్దతు ధర అనేటువంటిది లేకపోవడం వల్ల అక్కడ పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించినటువంటి దైన్యమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అక్కడ రైతులు అనేటువంటి వాళ్ళు మరింత తీవ్రమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. ఎక్కడైతే కనీస మద్దతు ధర ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉన్నా కూడా బీహార్లో మరింత దారుణమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల. ఇది అంతేనా సూక్ష్మంగా? దీంతో పాటు ఇది మీ చెప్పిన ఒక పాయింట్, అది మంచి పాయింట్. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావన ఏంటంటే ఈ బీహార్ దానితో పాటు చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాన బాగా బయలుగా ఉన్న చోట అక్కడ వాళ్ళు ఒకటి ఇట్లాంటిది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చిన్న పరిమిత స్థాయిలో చేసి దాని యొక్క రిజల్ట్స్ బట్టి దాన్ని ఫైన్ ట్యూన్ చేసి పార్లమెంట్ లో చర్చించి రైతు సంఘ నాయకులతో అందరితో సమన్వయంగా వ్యవహరించి దీన్ని ప్రాసెస్ ని డ్యూ డిలిజెన్స్ అంటారు కదా, అది చేయాల్సిన పని ఏమీ చేయలేదు. ఒకటి నెక్స్ట్ అతి కీలకమైంది ఏంటంటే నేను ఇక్కడ రాజకీయాలు ఏం మాట్లాడలేదు, నేను కేవలము స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్. అది 2017-18 స్టాండింగ్ కమిటీ, ఈ పార్లమెంట్ కి సంబంధించిన బీజేపీ వాళ్ళు కీలకమైన రికమెండేషన్స్ ఉన్న కమిటీ. ఆ కమిటీలో మూడు అంశాలు ప్రస్తావన ఏంటంటే, ఒకటి ఏమన్నారంటే ఎగ్జిస్టింగ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బలోపేతం చేయాలి. అట్లాగే దాదాపుగా 22,000 మేజర్ పంచాయతీల్లో, ఎందుకంటే స్వామినాథన్ కమిటీ ఒక రికమెండ్ చేసింది, అదేంటంటే ప్రతి 80 స్క్వేర్ కిలోమీటర్స్ కి ఒక మార్కెట్ యార్డ్ ఉండాలని. ఇప్పుడు 2,800 కిలోమీటర్లకు ఒక మార్కెట్ యార్డ్ ఉందండి, అది 80 కిలోమీటర్లకు తీసుకురావాలని స్వామినాథన్. ఈ మధ్యలో ఈ స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే దేశంలో 22,000 మార్కెట్ యార్డ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి నబార్డ్ 1,000 కోట్ల సహకారంతో మన ఉపాధి హామీ పథకాల్లో భాగంగా ఆ 1,022,000 చోట్ల కట్టిన తర్వాత మొదటి దశ ఫస్ట్ దశ. తర్వాత ప్రతి పంచాయతీలోనే ఒక మార్కెట్ కమిటీ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో రైతుల్లో 70% అనుకుంటే కనుక దాంట్లో మళ్ళీ 86% చిన్న సన్నకారు రైతులండి, వాళ్ళు కనీసం మార్కెట్ యార్డ్స్ లో కూడా అమ్మట్లేదండి. వాళ్ళకి అంత మూడు అంశాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి, వాళ్ళకి వాళ్ళ జీవనాహారానికి సరిపడి మిగిలిన ఆహారం ఎక్స్ట్రా అంటే సర్ప్లస్ టు సేల్ అంటారు, అది ఎక్కువ ఉంటుందండి. రెండోది, వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా ఇబ్బందిగా ఉంది. మూడోది ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాంతం ప్రయాణ దూరము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కడికక్కడే
వాడి ఇంటి దగ్గర అమ్మేసుకునే పరిస్థితి ఉన్నది. సో ఇంటిపై స్టాండింగ్ కమిటీ ఏం చేసింది, ఉన్న మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని 22,000 పెంచాలనేది. ఆ పెంచడానికి కూడా వీళ్ళు డబ్బులు ఏమి అవసరం లేదు, నాబార్డు రుణం, దానికి మళ్ళీ ఉపాధి హామీ పథకం వాళ్ళకి పనికి హామీ దాంట్లో భాగంగా చేయించవచ్చు అనేది క్లియర్ గా ఉన్నది. ఈ మొత్తం మోడీ గారి విశ్వరూపం ఏంటంటే, ఎప్పుడు ఆయన ఒక పెన్నులో ఇంకు పేపర్ మీద ఖర్చు తప్పితే ఏ పని చేయడానికి ఎప్పుడు ఆయన ఏది సిద్ధపడ్డాడు. ఆయన మొత్తం 7 సంవత్సరాల పాలన మీరు చూస్తే ప్రజాస్వామ్యయుతంగా కానీ అందరినీ కలుపుకెళ్ళి కానీ ఏది, ఆయన డిమానిటైజేషన్ కూడా ఏ పొరలో ఏం వచ్చిందో తెలియదు, అసలు మేనిఫెస్టోలో ఉందో లేదో తెలియదు. ఆ మేనిఫెస్టోలో ఏదేదో చేసేస్తా ఉంటాడు. ఇప్పుడు వరకు గత 7 సంవత్సరాల యొక్క ఆర్థిక పురోగతి, అంతకు ముందు యూపీఏ ఎంత సంకీర్ణమైన ప్రభుత్వాలైనా, ఎంత మైనారిటీ గవర్నమెంట్లైనా, ఎంత ఆ కొయిలేషన్లు అయినా కానీ, ఎంత మెత్తటి ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ, వాళ్ళు ఎప్పుడు గ్రాఫ్ అప్వర్డ్స్ అండి, పైకి ఇలా చూపించుకుంటే లేదు ఆర్థిక